తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నిడుపున ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో మొదటి రోజున విద్యార్థిని విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 తారీఖున ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి అన్నారు. ఈ క్రమంలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం దృష్టి సారించి పాఠశాలలకు నూతన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వ అధికారులను కోరారు. ఈ కార్యాలయంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రహీముద్దీన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారు తలపెట్టినటువంటి క్రమంలో ఈ రోజు 13వ తారీఖు నుండి యథావిధిగా పాఠశాలలు పునఃప్రారంభం కావడం జరుగుతా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా అన్ని విద్యా సంస్థలకు కూడా చాలా మంచి పథకంగా సూచించబడడం జరుగుతూ ఉన్నది. మరి ఇదే క్రమంలో మరి ఎంపీపీఎస్ నిజాంపేట పాఠశాలలో చాలా కొరత ఉన్నటువంటి ఉన్నది. ఇది ఏంటంటే ఉపాధ్యాయుల సమస్య చాలా ఉన్నది. ఇక్కడ లాస్ట్ ఇయర్ 337 మంది విద్యార్థులు విద్యను అభ్యసించుకున్నారు. మరి ఈ సంవత్సరం కూడా ఇంకా 100 మంది విద్యార్థులు రావడానికి కూడా చాలా సముఖత చూపిస్తూ ఉన్నారు.